27 వార్డుల్లో పోటీకి నిలబడడం జరిగింది. అదే విధంగా మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ దాదాపుగా 13 వార్డుల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. మేము గత 3-4 రోజులు చూస్తా ఉన్నాం అధికార పార్టీ ఎన్నో దౌర్జన్యాలు దిగింది. అసలు 12వ వార్డు అభ్యర్థి తుదకు వాళ్ళ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టి కలెక్టర్ ఆఫీసులో కూడా సరెండర్ పెడితే కూడా ఒక మహిళను కూడా చూడకుండా వాళ్ళ కుటుంబం మధ్యలో వాళ్ళ బిడ్డలకు తల్లిదండ్రులకు అందరికి కూడా గొడవలు సృష్టించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మా అధ్యక్షుల మీద మా కార్యదర్శుల మీద స్వరూప గారి మీద అందరి మీద కూడా కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు గురిచేయాలని ట్రై చేశారు. మేము 12వ వార్డు అభ్యర్థిని జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారి ముందర మేము హాజరు పెట్టినా కూడా ఎక్కడ ఫలితం లేదు. ఎందుకంటే అధికారులు మొత్తం వైఎస్ఆర్ పార్టీకి కొల్లుడైపోయారు. కలెక్టర్ గారు కూడా ఏమీ న్యాయం చేయలేకపోయారు. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంతోమంది అభ్యర్థులు ఇప్పటికి కూడా ఇంకా కూడా ఎక్కడున్నారో తెలియలేదు. ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. వారు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా జనసేన పార్టీ 27 డివిజన్లో బ్రహ్మాండమైనటువంటి పోటీ ఇస్తుంది. తప్పకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుంది. జనసేన పార్టీనే మేయర్ అభ్యర్థిని కూడా నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు వీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా. వీళ్ళు దౌర్జన్యాలు చూస్తూ ఉన్నారు. ఎన్ని హింసా మార్గాలు ఏమేమి ఉన్నాయో ఏ విధంగా ఎదుటి పార్టీ వాళ్ళు హింసించాలో అన్ని మార్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అరాచకాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి ఎక్కడ చూసినా హింస దోపిడీ దౌర్జన్యాలు కరప్షన్ ఇసుక దోపిడీ మద్యం దోపిడీ కరెంటు ఛార్జీలు పెంచడం నెల్లూరు పట్టణంలో అయితే అపార్ట్మెంట్లు డాట్ ల్యాండ్స్ కింద చూపించుకుంటూ అపార్ట్మెంట్ కూడా రిజిస్ట్రేషన్ కానివ్వలేదు. వాటర్ ఛార్జీలు పెంచారు. వారు చేయనటువంటి అకృత్యాలు లేవు. ప్రజల మీద ఎన్ని గంటలు పన్నులు భారం మోపుతూ ఉన్నారు. నిత్యావసర వస్తువులు అసలు ఆకాశానికి అంటాయి. పెట్రోల్ ధర ఆకాశానికి అంటిపోయింది. మాకేం సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ 10 రూపాయలు తగ్గించింది. మళ్ళీ మీరేం తగ్గించారు? 1 రూపాయి ఏమైనా తగ్గించారా? తగ్గించిన పాపాన పోలేదు. ఏది మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం అంటే ఏదో ఒక సాకు చూపడం. ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం, కేసులు పెట్టడం, వారి కుటుంబాలను హింసించడం.